తమిళనాడు చెంగల్పట్టు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెనను ఢీకొని ప్రైవేట్ బస్సు అగ్నికి ఆహుతైంది. పెళ్లి రిసెప్షన్కి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెనుక చక్రం ఊడిపోవడంతో బస్సులో మంటలు చెలరేగాయి. 50 మంది ప్రయాణికుల్లో 48 మంది సేఫ్ అయ్యారు. అద్దాలు పగలగొట్టుకుని ప్రయాణికులు బయటపడ్డారు. ప్రమాదంలో 2 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడు చెంగల్పట్టు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెనను ఢీకొట్టి ప్రైవేటు బస్సు అగ్నికి ఆహుతైంది. పెళ్లి రిసెప్షన్కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెనుక చక్రం ఊడిపోవడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 50 మంది ప్రయాణికుల్లో 48 మంది సేఫ్ అయ్యారు. అద్దాలు పగులు కొట్టుకుని ప్రయాణికులు బయటపడ్డారు. ప్రమాదంలో 2 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మొత్తంగా ప్రైవేటు బస్సు అగ్నికి దాహదమైంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రైట్ బాగుందాం. ఏదైతే చెన్నై సమీపంలో ఉన్నటువంటి చెంగల్పట్టు ఇటు కాంచీపురం రహదారిలో ఒక బస్సు అయితే అంటే ప్రైవేట్ బస్సు వంతెనను ఢీకొని అగ్నికి ఆహుతైంది. ముఖ్యంగా ఒక వివాహానికి సంబంధించి రిసెప్షన్ కి అయితే వాళ్ళు వెళ్లి వస్తుండగా తిరిగి నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో ఏదైతే కాంచీపురం అంటే కాంచీపురం జిల్లాకి అతి సమీపంలో ఉన్నటువంటి వందవాసి అంటే వీరంపాకం ఉమ్మడి రోడ్డు ప్రాంతంలో ఒకసారిగా వంతెనని వేగంగా వచ్చి తీసుకున్నట్టు బస్సుకున్నటువంటి చక్రం పూర్తిగా ఊడిపోవడం వెంటనే మంటలు చెలరేగడంతో బస్సు ఒక్కసారిగా మంటలు పూర్తి స్థాయిలో మంటలు అనుకోవడం ఇందులో ప్రయాణిస్తున్నటువంటి ఏదైతే వెళ్లి చూసినట్టే పూర్తిగా అద్దాలు పగలగొట్టుకొని బైక్ అయితే దూకేసిన పరిస్థితి అయితే ఉంది. అందులో కేవలం 2 మాత్రమే మంటల్లో చిక్కుకున్నారు. అయినా వాళ్ళని అయితే కాపాడిన పరిస్థితి అయితే ఉంది. కానీ వాళ్ళు పూర్తిగా 70% దాకా వాళ్ళు కాలిపోవడంతో వాళ్ళని వెంటనే సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి అయితే తరలించారు. నిన్న రాత్రి జరిగినటువంటి ఈ సంఘటన కారణంగా సుమారు 2 కిలోమీటర్ల పాటు పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే జరిగిందని చెప్పచ్చు. ముఖ్యంగా అదే కాకుండా దీని సుమారు బస్సు ప్రమాదం జరిగిన సమయంలో ఏదైతే అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా రావడంతో బస్సు సుమారు 75% కాలిపోయినట్లు నిర్ధారించారు. ముఖ్యంగా పూర్తిగా 1 గంట నుంచి 2 గంటల పాటు వాళ్ళు శ్రమించి బస్సును అయితే పూర్తిగా మంటల అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇద్దరి పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు అధికారులు అయితే తెలిసిన పరిస్థితి అయితే ఉంది. కానీ జరిగిన సంఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయి ఎలా జరిగిందనే దాని మీద విచారిస్తున్నట్లు వాళ్ళైతే తెలిసిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.